డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం మనకు ముఖ్యంగా చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా వెనుకబడి ఉండడం వల్ల మనం ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ ఆహార కొరతను అధిగమించడానికి వ్యవసాయంలో ఏం చేశాము అంటే హరిత విప్లవం అనే ఒక నూతన విప్లవాన్ని తీసుకురావడం జరిగింది ఈ హరిత విప్లవం ద్వారా భారతదేశంలో ఏం చేశామంటే వ్యవసాయ దిగుబడులను పెంచి ప్రజలందరికీ ఆహార కొరతను తీర్చేటట్టు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు వచ్చేసి మనం హరిత విప్లవం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం ఈ మీరు హరిత విప్లవం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి హరిత విప్లవం పిల్లలు చూస్తున్నారు కదా మళ్ళీ హరిత విప్లవం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ చూడండి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని పెంచడాన్ని హరిత విప్లవం అంటారు అర్థమైందా హరిత విప్లవం అంటే ఏంటి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని పెంచడాన్ని హరిత విప్లవం అంటారు మళ్ళీ ఈ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని ఎట్లా పెంచుతాం మనము మీకేమైనా తెలుసా ఏ విధంగా పెంచవచ్చు ఈ దిగుబలను ఇక్కడ చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం ద్వారా అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం ద్వారా రసాయనిక ఎరువులు పురుగు మందులను వినియోగించడము యంత్రాలను ఉపయోగించడం ద్వారా అదేవిధంగా మేలైన యాజమాన్య పద్ధతులను వంటి వాటిని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడాన్ని హరిత విప్లవం అంటాం ఓకే వ్యవసాయ ఉత్పత్తులను పెంచడాన్ని హరిత విప్లవం అనుకున్నాం కదా ఇక్కడ చెప్పినవన్నింటినీ ఉపయోగించి మనం వ్యవసాయ ఉత్పత్తులను పెంచవచ్చు ఈ విధంగా ఇటీవలి కాలంలో మనము ఈ ఇక్కడ ఇచ్చిన అన్నింటినీ ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుతున్నాము అని చెప్పుకోవచ్చు ఇక హరిత విప్లవం అంటే ఇప్పుడు ఏం తెలిసింది మనకు అంటే ఇది ఒక నూతనమైన ఆధునికమైన వ్యవసాయ విధా విధానము అని చెప్పొచ్చు అంటే ఈ ఆధునిక వ్యవసాయ విధానం ద్వారా ఉత్పత్తులను పెంచడము అంటే యంత్రాలను ఉపయోగిస్తున్నాము పురుగు మందులను ఉపయోగిస్తున్నాము మంచి విత్తనాలను ఉపయోగిస్తున్నాము ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడాన్ని హరిత విప్లవం అంటాం ఏ విధంగా పెంచవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇక మనకు చూసినట్లయితే ఈ హరిత విప్లవాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ అందుకే ఈ నార్మన్ బోర్లాగ్ను హరిత విప్లవ పితామహుడు అంటారు ఇతను ఏం చేశాడు అంటే వ్యవసాయ దిగుబడులను ఏ విధంగా పెంచొచ్చో ప్రారంభంలో ఇతడు చెప్పడం జరిగింది కాబట్టి హరిత విప్లవ పితామహుడు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు అని ఇతన్ని చెబుతూ ఉంటాము మళ్ళీ భారతదేశంలో ఈ హరిత విప్లవంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అంటే మనకు పంతొమ్మిది వందల అరవై 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 ఐదు సంవత్సరం ప్రాంతంలో చూసినట్లయితే భారతదేశంలో ఆహార ధాన్య ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం స్వామినాథన్ కృషి చేశాడు అందువల్ల భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని ఎంఎస్ స్వామినాథన్ను చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇతని వల్లనే మనకు ఆహార కొరత తీరి ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి వచ్చింది అని చెప్పొచ్చు ఈ విధంగా భారత వ్యవసాయంలో ఈ నూతన పద్ధతుల ద్వారా హరిత విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పొచ్చు మళ్ళీ ఈ హర్తవీప్ల విప్లవాన్ని మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే పంజాబ్ రాష్ట్రంలో గోధుమ పంటపై ప్రవేశపెట్టారు అంటే మంచి గోధుమ విత్తనాలను ఉపయోగించి యంత్రాలను ఉపయోగించి అదేవిధంగా క్రిమిసంహారక మందులను ఉపయోగించి గోధుమ పంటలు దిగుబడి పెంచడం జరిగింది ఈ విధంగా విప్లవం మొట్టమొదటిసారిగా ఏ పంటపై ప్రవేశపెట్టడం జరిగింది అంటే గోధుమ పంటపై అని చెప్పొచ్చు అదేవిధంగా మనకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు పంజాబ్లో అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గోధుమ పంటనే కాకుండా వరి మొక్కజొన్న జొన్న సజ్జ వంటి పంటల ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది అని చెప్పొచ్చు ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది అంటే ఈ అర్థ విప్లవం వల్ల దేశంలో మనకు ఏది వరి జొన్న మొక్కజొన్న సజ్జ పంటల్లో ఉత్పాదకతను పెంచడం జరిగింది దీని ద్వారా ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగి కరువు కాటకాల నుంచి మనం బయటపడ్డాం లేదంటే ఆహారం లభించకుండా చాలామంది చనిపోయే అవకాశం ఉండేది అని చెప్పొచ్చు ఇక మనకు ఈ అర్థ విప్లవం యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది దేశం స్వయం సమృద్ధమైంది అంటే మన ఆహార ధాన్యాలను మనమే ఉత్పత్తి చేసుకుంటున్నాము అని చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయ రంగంలో ఉపాధి కూడా పెరిగింది అంటే బీడు భూములను సాగులోకి తెచ్చాము ఏది ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా అదేవిధంగా ఆధునిక యంత్రాలు వచ్చాయి కాబట్టి సాగు చేయడం సులభమైపోయి అనేక మందికి వ్యవసాయ రంగంలో ఉపాధి కల్పించడం జరిగింది ఇక అర్థ విప్లవం విజయం ద్వారా మనం వ్యవసాయ దిగుమతుల నుంచి ఎగుమతి చేసే దేశంగా భారతదేశం మారింది అని చెప్పొచ్చు ఇన్ని ఉన్నప్పటికీ అర్థ విప్లవం వల్ల కొన్ని నష్టాలు కూడా మనకు సంభవించాయి అని చెప్పవచ్చు అవేంటి అంటే అన్ని పంటల దిగుబడులు పెరగలేదు పప్పు ధాన్యాల వంటివి లబ్ధి పొందలేదు అదేవిధంగా హరిత విప్లవం వల్ల లబ్ధిని పొందిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ అంటే ఈ రాష్ట్రాల్లోనే హరిత విప్లవం ప్రారంభంలో ప్రవేశపెట్టారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరిగింది ప్రాజెక్టులు నిర్మించారు నూతన యంత్రాలు ప్రవేశపెట్టారు ఈ విధంగా ఈ మూడు రాష్ట్రాలు వ్యవసాయ పరంగా ఎక్కువ అభివృద్ధి చెందడం వల్ల మిగతా రాష్ట్రాలు వీటితో పోటీ పడలేకపోయాయి ఈ విధంగా ప్రాంతీయ అసమానతలు తలెత్తాయి అంటే కొన్ని పేద రాష్ట్రాలుగా మిగిలిపోయాయి అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ భూస్వాములు మరింత ధనవంతులు కాగా పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయ్యారు భూస్వాములు ఎందుకు ధనవంతులు అయ్యారంటే వాళ్ళకు ద సహజంగా ఎక్కువ భూమి ఉంటుంది ఎక్కువ భూమి ఉండడం వల్ల అందులో యంత్రాలను ఉపయోగించడం చాలా సులభం కాబట్టి ఈ విప్లవ ఫలితాలు అనేవి భూస్వాములకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి పేదవాళ్ళు ఒక ఎకరం రెండు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ఈ యంత్రాలను ఉపయోగించడము అదేవిధంగా ఈ రసాయనిక ఎరువులను వాడడం ఖర్చుతో కూడిన పని అయిపోయింది ఈ విధంగా వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోయారు ఇంకా రసాయన ఎరువులను విడిగా ఉపయోగించడం వల్ల భూమి నీరు కలుషితం కావడం జరిగింది అని చెప్పొచ్చు దీనివల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడ్డారు జంతువులు కూడా చనిపోవడం జరిగింది అని చెప్పుకోవచ్చు ఇక పిల్లలు ఏది హరిత విప్లవం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి దిగుబడి పెరిగి భారతదేశంలోని ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పొచ్చు పిల్లలు చూశారు కదా హరిత విప్లవం అంటే ఏమనుకుంటున్నారు వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని పెంచడాన్ని అర్థ విప్లవం అని తెలుసుకున్నారు కదా మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే ఈ అంశాన్ని గురించి పూర్తిగా మీ ఉపాధ్యాయుల సహాయంతో ఈ అంశాన్ని పూర్తిగా తెలుసుకొని ఇందులో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసి అర్థవిప్లవం గురించి నేర్చుకోండి ఇక ఇంకొక అంశంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు